ఎండు కత్తులు ఇమ్మడం అంటారు. అయితే ఇమిడ్చే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు చంద్రబాబు. 30 ఏళ్ల నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న గురజాల నేతలు ఎరపతనేని శ్రీనివాస్, జంగా కృష్ణమూర్తులను ఒక గూటి కిందకి తెచ్చారు. వారికి సీట్ల సర్దుబాటు కీలకంగా మారింది. ఇప్పుడు పల్నాడు జిల్లా గురజాల టీడీపీలో టికెట్ పంచాయతీ కొనసాగుతుంది. వైసీపీలో గురజాల టికెట్ దక్కలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. గత ఎన్నికల్లో ఆయన్ని పక్కన పెట్టిన వైసీపీ నర్సరావుపేట నుంచి కాసు మహేష్ రెడ్డిని గురజాలకు ఇంపోర్ట్ చేసింది. బలమైన బీసీ నేతగా పేరున్న గురజాల మాజీ ఎమ్మెల్యే జంగాని బుజ్జగించడానికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అయితే ఈసారి తనకు గురజాల అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గట్టిగా పట్టుపట్టారు. అయినా పట్టించుకోకపోవటంతో వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీలోకి వచ్చేశారు. ఇప్పటికే గురజాల టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు బలమైన అభ్యర్థిగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణం తర్వాత ఎరపతినేనే పల్నాడు టీడీపీకి పెద్ద దిక్కుగా మారారు. ఈసారి కూడా ఆయన గురజాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనుకుంటున్న తరుణంలో జంగా ఎంట్రీతో ఈక్వేషన్స్ మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. బీసీ లెక్కలు వేసుకుంటున్న చంద్రబాబు జంగా కృష్ణమూర్తికి గురజాల టికెట్ కేటాయించాలని ఫిక్స్ అయ్యారంటున్నారు. టీడీపీ సీనియర్ నేత కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎరపతినేనినే నర్సరావుపేట నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారట. అందుకే ఫస్ట్ లిస్టులో ఎరపతినేని పేరు ప్రకటించలేదంటున్నారు. గురజాలలో 1994 నుంచి ఎరపతినేని, జంగాలు రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు. అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున జంగా కృష్ణమూర్తి 2 సార్లు గెలిస్తే ఎరపతినేని 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆ ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఒకే గుటికి చేరటంతో చంద్రబాబు క్యాస్ట్ ఈక్వేషన్స్ తో టికెట్లు కేటాయించే పనిలో పడ్డారంటున్నారు. ఈ నేపథ్యంలో గురజాల ఆశిస్తున్న ఎరపతినేనికి నర్సరావుపేట టికెట్ ఇవ్వాలని నిర్ణయించారట. తెలుగుదేశానికి మంచి పట్టున్న స్థానం కావటంతో గతంలో కోడెల శివప్రసాదరావు పలుమార్లు ఇక్కడి నుంచి నెగ్గి ఉండటంతో అదే దూకుడు కనబరిచే ఎరపతినేనిని అయితే ఖచ్చితంగా అక్కడ గెలుస్తారన్న నమ్మకంతో ఉన్నారంట టీడీపీ అధినేత. ఇప్పటికే నర్సరావుపేటలో ఎరపతినేని శ్రీనివాస్, గురజాలలో జంగా కృష్ణమూర్తి పేర్లతో సర్వే కూడా నిర్వహించింది టీడీపీ. ఆ ఫోన్ సర్వేలో 2 చోట్ల పాజిటివ్ ఫలితాలే వచ్చాయంటున్నారు. మరి ఎరపతినేని డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి.